హాయ్ గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో అయితే త్వరలో తెలంగాణ టెట్ హెల్త్ కిట్ విడుదల న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నాము. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియో చూస్తున్నాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన నుంచి గంట సింబల్ అయితే యాక్టివేట్ పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్ నోటిఫికేషన్లో వస్తుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఫ్రెండ్స్ కాల్స్ చేయకుండా వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నాము, తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతుంది. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. గత ఏడాది టెట్ పరీక్ష నిర్వహించిన విద్యాశాఖ వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుందని అంతా భావించారు, కానీ అప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయరు. అయితే ఇటీవల 6,000 పైగా టీచర్ పోస్టులు భర్తీ చేరినట్లు, త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రకటించారు. దీంతో ఈసారి టిఎస్ టెట్ 2023 పరీక్ష కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇప్పటికే టిఎస్ టెట్ 2023 దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. త్వరలో టిఎస్ టెట్ 2023 హాల్ టికెట్ విడుదల చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం పరీక్ష వారం రోజుల ముందు సెప్టెంబర్ 9 విడుదల చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 15 టెట్ పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు నిర్వహించినారు. ఆగస్టు 16 వరకు ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ బీసీసీ నిపుణులకు అవకాశం కల్పించారు. తుది ఫలితాలను సెప్టెంబర్ 27 విడుదల చేస్తారు. సెప్టెంబర్ 15 నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షను ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహించినారు. ఎస్జీటీ నిబంధనల ప్రకారం డిఎడ్ బిఎడ్ పాస్ అయిన వారు టెట్లో ఉత్తీర్ణులైతే ఉపాధ్యాయ నియామకాన్ని నిర్వహించే టీఆర్టీ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. టెట్లో వచ్చిన మార్కులకు టీఆర్టీ ర్యాంకింగ్లో 20% వెయిటేజీ ఉంటుందన్న, టెట్లో అత్యధిక మార్కులు దక్కించుకోవడానికి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టెట్లో అర్హత లేకపోతే పరీక్షలకు హాజరు కాలేదు. పైగా టెట్ ఉత్తీర్ణత లేకపోతే ప్రైవేట్ పాఠశాలలో కూడా బోధన చేయడానికి వీలుండదు. అభ్యర్థులు ఎప్పటికెప్పుడు tstet.ccc.gov.in వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని ఫ్రెండ్స్. ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.